సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఈ నెల 18-19-20 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన యావత్ తెలంగాణ రాష్ట్రంలో భాగమైన కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని స్థానిక ఎమ్మెల్యే వరద బాధితులకు మూకం చూసి బొట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మరియు తెరాస నేతలు కార్యకర్తలు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కంటైన్మెంట్ 8 వార్డులలో కనీసం వార్డుకి 3,000 మంది లబ్ధి పొందేలా ప్రభుత్వాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జే రామకృష్ణ కోరారు. నేను ఒక లేఖ కలెక్టర్ గారికి రాయటం జరిగింది. మరి దీంట్లో టోటల్ కంటోన్మెంట్లో వార్డుకు 2,500 ఫ్యామిలీస్కి బెనిఫిట్ అయ్యే విధంగా చేయాలా, ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే జీవోని బేస్ చేసుకొని చేసిందో జీవో నెంబర్ 525 రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో చాలా క్లియర్గా గైడ్లైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇల్లు ఫస్ట్ స్లమ్స్లో అందరికి ఇవ్వాలా, ఎవరింట్లో అయితే నీళ్ళు వచ్చినాయో లేకపోతే వారాల కోసం ఇబ్బంది జరిగిందో వాళ్ళందరికీ ఇవ్వాలని ఉంది. అదేవిధంగా స్లమ్స్ అయిపోయిన తర్వాత కాలనీస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, అందరికి కూడా ఇవ్వాలని రాసి ఉంది. మరి మీరే జీవోని బేస్ చేసుకున్నారు, ఆ జీవో ప్రకారం వెళ్ళాలా, మరి దాంట్లో వయలేషన్ ఎందుకు చేయాలా? నేను మన ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి వారిని అడుగుతున్నాను. కంటోన్మెంట్లో మీరు దాదాపు 5,000 ఏదో ఇచ్చిండ్రు, మీరు కనీసం 20,000 ఫ్యామిలీస్కి 20,000 హౌస్ హోల్డ్స్కి మీరు ఇస్తేనే ఇక్కడ సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, నాట్ ఈవెన్ 20-25% పబ్లిక్కి వచ్చినాయి బెనిఫిట్స్, మరి మిగతా 70-75% చాలా బాధలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి తప్పకుండా మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వీళ్ళందరికీ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. మరొక విషయం, ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు దీని ఎంబడి తిరుగుతున్నారు, ఎంఆర్ఓ గారు ఎంబడి కానివ్వండి, ఎంఆర్ఓ గారి గవర్నమెంట్ సిబ్బంది ఎంబడి కాని, కానీ వాళ్ళు చాలా సెలెక్టివ్ బేసిస్గా పనిచేస్తున్నారు. నచ్చినోనికి ఇప్పిస్తున్నారు, నచ్చడానికి ఇవ్వట్లేదు, ముఖం చూసి ఇల్లు చూసి ఆ విధంగా ఇస్తున్నారు. జనరల్గా గవర్నమెంట్ పాలసీ ఏముంటుందంటే, ఈ గైడ్లైన్లో నెంబర్ లాస్ట్ నెంబర్ చూడండి మీరు, ఓన్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు అంటే ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, స్థానిక బోర్డు సభ్యుడు అంటే బోర్డు సభ్యుడు, లేదు అంటే కార్పొరేటర్. మరి వీళ్ళు ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఉండాలి. మీరు ఏ బస్తీకి అయితే పోతారో ఆ బస్తీ స్థానికులను పెట్టుకోండి. అంతేకాని మీ కార్యకర్తలు పోయి ఏదో ఇచ్చినట్టు గవర్నమెంట్ మనీ, పబ్లిక్ మనీ, గవర్నమెంట్ ఒక విపత్తి టైంలో ఇస్తున్నది. మీరు తప్పకుండా దీంట్లో రాజకీయాలు చేయకుండా రాజకీయాలకు అతీతంగా మీరు పనిచేయాలి. అంతేగాని చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి, మీరు పేపర్లలో చూడండి, టీవీలలో చూడండి, ప్రతి ఒక్క దగ్గర ఎలిగేషన్ ఉంది. మీరు దయచేసి ఇప్పుడైనా మున్సిపల్ శాఖ మంత్రి వారిలో రియలైజ్ కావాలా, రియలైజ్ అయ్యి మీరు కాల్ చేయండి మీ కార్యకర్తలకు, దయచేసి ఇట్లాంటి యాక్టివిటీస్ బంద్ చేయండి, బంద్ చేసి ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేటట్టు చూడండి. మరీ ముఖ్యంగా కంటోన్మెంట్లో మా ప్రతి ఒక్క వార్డులో మినిమం 2,500 మంది బెనిఫిట్స్ అయ్యే విధంగా బెనిఫిషరీస్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.